బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష చేయనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఎఫ్ఐఆర్లు, ఓటరు సమాచార పత్రాలు, ఓటరు కార్డుల పంపిణీ స్థితిగతులపై సీఈసీ ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలపై కూడా నితిన్ వ్యాస్ చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష చేయనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఎఫ్ఐఆర్లు, ఓటర్ సమాచార పత్రాలు, ఓటర్ కార్డుల పంపిణీ స్థితిగతులపై సీఈసీ ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలపై కూడా నితీష్ వ్యాస్ చర్చించనున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష చేయనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ రామకృష్ణ, చెప్పండి, కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష ఎలా జరగబోతోంది? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష చేయనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తోంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రామకృష్ణ, చెప్పండి, ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష ఎలా జరగబోతోంది? ఎన్నికల కమిషన్ ఈరోజు తెలంగాణలో ఎన్నికల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. ప్రస్తుత సమీక్ష సమావేశం జరుగుతుంది. సమీక్ష సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్టుగా అయితే ఓటర్ల జాబితాలో తప్పులు తరకలు చాలా ఉన్నాయి. దాంతోపాటు ఈ ఓటర్ల జాబితా సరిగా లేదు, ఇంకా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈవీఎంలు, వీవీప్యాట్లు వీటంతా సరిపడా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక తెలంగాణ డీజీపీ, సిఎస్, ఇంకా ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా
శాంతి భద్రతలు ఎలా ఉంటాయి, మరి అదేవిధంగా ఎన్నికలు నిర్వహించే సమయంలో ఎక్కడెక్కడ హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయనే వాటి మీద కూడా లిస్ట్ చార్ట్అవుట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు భారీగా పోలీస్ బలగాలను పంపించాలని కేంద్రానికి కూడా లేఖ రాస్తుంది కేంద్ర ఎన్నికల కమిషన్. దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా పోలింగ్ కి సంబంధించి సీసీ కెమెరాల ఏర్పాట్లు, అలాగే ఓటర్ల జాబితా సక్రమంగా ఉందా లేదా, ఓటర్ల జాబితాలపై ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఓటర్ల జాబితాలో తీవ్రమైన తప్పులు తొరకలు ఉన్నట్టు కూడా కేంద్రానికి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖలు వచ్చాయి. దాంతోపాటు ఇక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి ఉల్లంఘిస్తున్న ప్రధానంగా ఆరోపణ జరుగుతుంది. మరి ఈ ఆరోపణ కాంగ్రెస్ పార్టీ మనుస్తుంది కేంద్ర ఎన్నికల సంఘానికి, ఎందుకంటే కొత్త సర్కారు కొత్త స్కీమ్ సంబంధించి ప్రజలకు ప్రజలకు ప్రకటన నడుస్తుంది. దాంతోపాటు ఆ ప్రకటనతో పాటు ప్రజలను ప్రలోభ పెట్టి పనులు చేస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ ఫిర్యాదు చేసింది. దాంతో పాటు ఇటీవల కాలంలో దాదాపుగా 650 కోట్ల విలువైనటువంటి డబ్బు గాని నగదు గాని మద్యం గాని డ్రగ్స్ గాని తెలంగాణలో పట్టుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. మరి ఈ నేపథ్యంలో ఇక ఈ నగదు ప్రవాహం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మద్యం ప్రవాహం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం మీద కూడా ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం చర్చిస్తుంది. మరి దాంతోపాటు ఇక పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తకోకుండా ఉండేందుకు ఇప్పటికే అబ్జర్వర్స్ చాలా మంది ఉన్నతాధికారులను అబ్జర్వర్స్ కూడా పంపించింది. మరి ఈ రాజకీయ పార్టీల మీద ఒక కన్నేసి ఉంచాలి, నాయకుల మీద ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా తెలంగాణకు పంపించడం జరిగింది. వీళ్ళంతా కూడా అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిస్థితిని ఈ రోజు నుంచి తాజా పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి పరిశీలిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడ్డాయి, పోలింగ్ తేదీకి సమయం ఉంది, 30వ తేదీ పోలింగ్ తేదీ కావడంతో ఇక ప్రతి రోజు కూడా 2 పూట్ల సమీక్షించి సమస్యలు లేకుండా పోలింగ్ ని ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు కూడా. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.